కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు రోజాకి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామిని దర్శించుకుంటానన్నారు. సీఎం జగన్ సుపరిపాలన మరోసారి రాష్ట్ర ప్రజలకు అందాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు రోజా తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోస్టర్ని విడుదల చేశారు. వైనేడ్ ఏపీ జగన్ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులోని 13వ సచివాలయం పరిధిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకులాతి రాజేశ్తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల వ్యవస్థ వల్ల నేరుగా ప్రజల ఇంటి దగ్గరకే పథకాలు చేరుతున్నాయని నేతలు స్పష్టం చేశారు. మళ్లీ సీఎంగా జగనే వస్తే ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ గురజాలను అభివృద్ది చేసి చూపించారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి పట్టణంలోని చేపల గడ్డలు కోటి రూపాయల వ్యయంతో కొత్తగా షాధికారా నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ షాధికానాకు అబ్దుల్ కలాం షాధికానాగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నామకరణం చేశారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటారని, రైతులు అధైర్యపడవద్దని డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహారాజు రైతులకు భరోసా ఇచ్చారు. కాలమండలంలోని ఏలూరుపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ముంపనకు గురైన పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. కష్టపడి పండించిన పంట నీటి పాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో డీసీసీబీ చైర్మన్ నరసింహారాజు వారికి ధైర్యం చెప్పారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.